BCSC Mahila Praja Pratinidulu, Yepilo, Vivaksha Yedrukutanaru. Kondaru Petandarulavala, Kanisa Maria the Kukuda, Noshkodan Ledu. Sabalu, Samavesalo, Mahila Netalaku Kurchilu Lekunda Chestunaru. Chota Mota Netalu Kurchilo, Darjaka Kurchuntunaru. Unnata Padavulu Unnapatiki, Mahila Ane Karananto, Nilchobetti, Avamana Parastunaru. Kendra Mantri Krishna Chilla Pariatanalo, Jet P. Chairperson Ku Avaman Charkindi. Machili Patnamlo, Kendra Sahai Mantri, Bharati Pravin Pawar Pariatin Sharu. Kendra Mantri Ravadanto, Collector Office Lu Samavis Mir Patricharu. E. Samavisaniki Hasara in a Jet P. Chairperson Harikaku, Kanisam Kurchi Kuda Vekunda Avaman in Sharu. Andaru Kurchilo Kurchunte, Jet P. Chairperson Harika Nilapataru. Kasepu Nilapatina Harika, Agrahamto Venuturiki Velipoyaru. అధికారుల తీరుపై హారిక వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గాన్ని అవమానించేందుకే కుర్చీ వేయలేదని బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లాలో దళిత మహిళా సర్పంచ్ ను అధికార పార్టీ నాయకులు అగ్రకులాల పెత్తందారులు అవమానిస్తున్నారు. సచివాలయంలో సర్పంచ్ కు కుర్చీ కూడా లేకుండా చేశారు. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామ సర్పంచ్ గా దళిత మహిళ కంకిపాటి కుమారి టీడీపీ అభ్యర్థిగా నిలబడి గెలుపొందారు. అప్పటి నుంచి గ్రామంలోని కొందరు అగ్రకులాల పెత్తందారులు ఏకమై దళిత సర్పంచ్ పై వివక్ష చూపుతున్నారు. గ్రామ సచివాలయంలో సిబ్బంది వాలంటీర్లకు కుర్చీలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ గ్రామ సర్పంచ్ దళిత మహిళకు కుర్చీ ఏర్పాటు చేయలేదు. కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. దళిత సర్పంచ్ కు సరైన గౌరవం ఇచ్చేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేతలు జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఆర్డీఓకు వినతి పత్రం కూడా అందజేశారు. అంతకుముందు ఎంపీడీఓ పంచాయతీ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేశారు. అయినా ప్రయోజనం లేదు, ఇంతకు వరకు యాక్షన్ తీసుకోలేదు. సచివాలయంలో సర్పంచ్ కు కుర్చీ రాలేదు. తాను దళిత బిడ్డను అనే తనపై వివక్ష చూపిస్తున్నారని సర్పంచ్ కుమారి ఆవేదన చెందారు. ఉన్నతాధికారులు సైతం వైసీపీ నేతలు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వివక్షను వదిలి గ్రామ అభివృద్ధికి కలిసి ముందుకు వెళ్దామని సర్పంచ్ కుమారి కోరుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే దళితుడు అయి ఉండి ఎందుకు నోరు మెదపడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో బీసీ ఎస్సీ మహిళా ప్రజాప్రతినిధులు ఎక్కడో ఒక చోట వివక్షకు గురవుతూనే ఉన్నారు. మహిళా దళిత అంటూ వివక్ష చూపుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఏదైతే జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట పంచాయతీలో ఒక దళిత మహిళని మరి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఏదైతే ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఓటు వేసి గెలిపిస్తే గెలిపించినటువంటి సర్పంచ్ గారేమా, ఈవిడికి కనీసం ఆ యొక్క పంచాయతీలో ఛాంబర్ ఇవ్వటం ఇవ్వకపోవటం, కూర్చోవడానికి కుర్చీ ఇవ్వకపోవటం, కనీసం ప్రోటోకాల్ పాటించకపోవటం అనేది చాలా బాధాకరం. మరి ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి లీడర్స్కి ముఖ్యంగా సర్పంచ్ అంటే ఆ గ్రామ ప్రథమ పౌరురాలు. మన యొక్క గ్రామ ప్రథమ పౌరురాలకి వాళ్ళు గౌరవించకుండా అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారు కానీ ఎంపీటీసీ గారు భర్త అయినటువంటి ఆ రెడ్డి గారు కానీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ కొత్తగా కట్టినటువంటి సచివాలయానికి కాంట్రాక్టర్గా వ్యవహరించి నేను సబ్మిట్ చేయను, నేను ఇవ్వలేదు కాంట్రాక్ట్, నాకు డబ్బులు ఇవ్వలేదు అంటాడు. పక్క పాత పంచాయతీలో పెట్టబడ్డానేమో కుదరదు అంటాడు. పంచాయతీ నుంచి అద్దె కట్టించేది పంచాయతీ డబ్బే, ప్రజల డబ్బే. మరి ఈ రకంగా ఒక పంచాయతీలో వాలంటీర్లు పనిచేస్తున్నారు, అక్కడే సచివాలయ సిబ్బంది పనిచేస్తున్నారు, అక్కడే సచివాలయ సెక్రటరీ పనిచేస్తున్నాడు అక్కడే, కానీ సర్పంచ్ గారి సీట్ ఇవ్వడానికి మాత్రం అక్కడ ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా మనం ఉన్నామని సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఇది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎండీఓ గారికి కూడా చెప్తే ఎండీఓ గారు కూడా అక్కడ ఆర్డర్ చెప్పినా కూడా అమలు పరచట్లేదు. అందుకోసం ఆర్డీఓ గారి దగ్గరికి వచ్చాం. ఆర్డీఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వారం రోజులు చూస్తాం. వారం రోజుల తర్వాత కూడా న్యాయం జరగకపోతే ఎంత దూరం వెళ్ళడానికైనా కూడా ఒక దళిత మహిళా సర్పంచ్కి జరుగుతున్నటువంటి అన్యాయం మీద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా